హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్నికల్ రివ్యూ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇవాళ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ యాప్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఆ యాప్ అయితే ఒక అమేజింగ్ యాప్ అన్నమాట. సో ఆ యాప్లో మీరు ఏం చేయగలుగుతారంటే, సో మీ ఫొటోస్ ఉంటాయా, సో మీ ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, సో ఆ బ్యాక్గ్రౌండ్ని కంప్లీట్గా మనం బ్లర్ అయితే చేయవచ్చు. సో ఆ బ్లర్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లర్స్ ఉంటాయి. సో ఆ టైప్స్ ఆఫ్ బ్లర్స్ కూడా తెలుసుకోబోతున్నాం. సో అందుకంటే ముందుగా మీరు ఏం చేస్తారంటే, కింద మన వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది. సో దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మీకు పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. సో దాన్ని ట్యాప్ చేయండి. దాన్ని ట్యాప్ చేయగానే మీకు పైన ఆల్ అని వస్తుంది. సో దాన్ని ట్యాప్ చేసినట్లయితే మీకు ఏమవుతుందంటే, నేను నెక్స్ట్ వీడియో మీ అప్లోడ్ చేసినప్పుడు మీకు ఫస్ట్గా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఏమవుతుందంటే, మీరు ఆ వీడియో మీరు ట్యాప్ చేసి మీరు ఆ వీడియో చూడవచ్చు, ఫస్ట్ మీరే చూడవచ్చు. సో ఆ విధంగా మీరు చేసుకోండి. సో ఇంకా సొల్లు మొత్తం ఆపేసి నేను ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను. సో ఈ యాప్ వచ్చేసి ఏమవుతుందంటే, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లర్స్ని మన వీడియో బ్యాక్గ్రౌండ్కి మన ఫోటో బ్యాక్గ్రౌండ్కి అయితే యాడ్ చేసుకోవచ్చు. సో అది ఏ విధంగా కూడా నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వాళ్ళ వీడియోలో. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే ఇది ఫోటో ఎడిటింగ్కి సంబంధించినది. సో ఎటువంటి ఎడిటింగ్ స్కిల్స్ అవసరం లేదు దీనికోసం. సో ఎటువంటి ఎడిటింగ్ స్కిల్స్ రాని వాళ్ళు కూడా ఈ యాప్ని ఓపెన్ చేసి జస్ట్ మీ ఫోటోని ప్లే చేసినట్లయితే మీ ఫోటోకి బ్యాక్గ్రౌండ్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లర్స్తో యాడ్ అయిపోతుంది. సో అది ఏ విధంగా మీకు చూపిస్తాను. సో వీడియోని అక్కడ స్కిప్ చేయకండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మొబైల్ స్క్రీన్లోకి అయితే వచ్చేసాము. మొబైల్ స్క్రీన్లోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ క్లిక్ చేసి మీరు యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏం లేదు, సింప్లీగా ఈ యాప్ని ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, పైన ఉన్న గ్యాలరీ సింబల్ని క్లిక్ చేయండి. పైన ఉన్న గ్యాలరీ సింబల్ని క్లిక్ చేయండి. ఇప్పుడు నేను మీకు క్లిక్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు మనం గ్యాలరీ సింబల్ని క్లిక్ చేసిన తర్వాత మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్నీ ఓపెన్ కావడం జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, మీకు ఏదైతే బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకోవాలనుకుంటున్నారో. సో కింద మనకు బ్లర్ అనే ఆప్షన్ కనపడుతుంది అన్నమాట. కింద లాస్ట్లో కనిపిస్తుంది మనకు ఆ బ్లర్ అనే ఆప్షన్. ఇప్పుడు ఏం చేస్తారంటే, దాని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏమవుతుందంటే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లర్స్ అయితే మీకు కనిపించడం జరుగుతుంది. మీకు ఏ బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఆ బ్లర్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయండి, మనకి ఈ విధంగా లోడ్ అవుతుంది. లోడ్ అయిపోయిన తర్వాత మీకు ఆ బ్లర్ అయితే యాడ్ అయిపోతుంది ఫోటోకి. చూడవచ్చు మనకు ఫోటోకి బ్యాక్గ్రౌండ్ అయితే బ్లర్ అయిపోయింది. ఏం బ్లర్ అయింది అని అనుకోకండి. సో నేను ముందు వేరే ఫోటో కూడా చూపిస్తాను మీకు. పర్ఫెక్ట్ బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయితే చేస్తుంది. లాస్ట్లో మీకు కావాలనుకుంటే లాస్ట్లో చూడవచ్చు, నా ఫోటోకి బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయితే పర్ఫెక్ట్గా యాడ్ చేసింది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లర్స్ని అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు కంప్లీట్లీ సిస్టంలో ఎడిట్ చేసే ఏ విధంగా ఉంటుందో ఫొటోస్ని, సో ఆ విధంగా మీరు ఎటువంటి సాఫ్ట్వేర్ అవసరం లేకుండా, ఎటువంటి ఎడిటింగ్ స్కిల్స్ అవసరం లేకుండా మీరు ఫొటోస్ని అయితే బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయితే వేసుకోవచ్చు. మనకు డిఎస్ఎల్ఆర్ అవసరం లేదు, ఏం అవసరం లేదు ఫొటోస్ని క్యాప్చర్ చేయడానికి విత్ బ్లర్ ఎఫెక్ట్తోన. సో మనకు మన మొబైల్లోనే మనము ఫొటోస్ని క్యాప్చర్ చేసి దాని బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా మనం పర్ఫెక్ట్ బ్లర్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఫొటోస్కి. సో ఈ బ్యాక్గ్రౌండ్ మంచిగా అనిపించకపోతే, సో నేను లాస్ట్లో ఉంది వీడియో లాస్ట్లో, సో ఆ ఫోటోను సర్చ్ చూడండి. చూసిన తర్వాత మీరు అంటారు సో మంచిగా ఉంది యాప్ అనేది. ఇప్పుడు ఏం చేస్తారంటే, పైన ఉన్న సేవ్ అనే బటన్ మీద, సో దాన్ని క్లిక్ చేస్తే మీకు ఆ యాప్ అయితే సేవ్ అయిపోతుంది. ఐ మీన్ ఆ ఫోటో అయితే మీకు సేవ్ అయిపోతుంది ఏదైతే బ్లర్ ఉందో. ఇప్పుడు మనం కంపేర్ చేసుకోవచ్చు ఒరిజినల్ ఫోటోకి బ్లర్ ఫోటోకి ఏ విధంగా ఉంది అనేది తేడా. ఇప్పుడు నేను విజయ దేవరకొండకు సంబంధించిన ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. దానికి కూడా నేను బ్లర్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసి చూపిస్తాను మీకు, క్లియర్గా మీకు ఉండాలి కాబట్టి. సో నేను టోటల్గా 3 ఫొటోస్ని అయితే సెలెక్ట్ చేసుకొని మీకు బ్లర్ ఎఫెక్ట్ని యాడ్ చేసి చూపిస్తాను. సో లాస్ట్గా నా ఫోటో తీసుకుంటాను. సో ఇక్కడ చూడవచ్చు విజయ దేవరకొండ ఫోటో కంప్లీట్లీ బ్యాక్గ్రౌండ్ అయితే బ్లర్ అయిపోవడం జరిగిందనమాట. ఇప్పుడు నేను వేరే బ్లర్ ఎఫెక్ట్ని కూడా యాడ్ చేసి చూపిస్తాను మీకు. కంప్లీట్గా నీట్గా ఉంటుందన్నమాట బ్లర్, ప్రొఫెషనల్ టైప్ బ్లర్ ఎలా యాడ్ చేసుకోవచ్చో ఈ యాప్లో కూడా ఆ విధంగానే యాడ్ చేసుకోవచ్చు మీ ఫొటోస్ బ్యాక్గ్రౌండ్కి. సో మీరు ఏదైతే ఆబ్జెక్ట్ని చూడాలనుకుంటున్నారో, సో ఆ ఆబ్జెక్ట్ మీ తప్పించి మీకు బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ కావడం జరుగుతుంది అన్నమాట ఇది. సో అదే ఆటోమేటిక్గా మీకు బ్లర్ అయితే చేస్తుంది.
సో సేవ్ మీద క్లిక్ చేయండి, మీకు ఆ ఫోటో అయితే సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ కంపేర్ చేసుకోవచ్చు పైన ఉన్న ఫోటోకి కింద ఉన్న ఫోటోకి. సో చూడవచ్చు ఇక్కడ పైన ఉన్న ఫోటో కింద ఉన్న ఫోటోకి. ఇప్పుడు నేను నా ఫోటోని తీసుకొని చూపిస్తాను, నార్మల్ పిక్చర్ అనమాట, ఎటువంటి బ్లర్ ఎఫెక్ట్ యాడ్ అయ్యలేదు. సో ఇప్పుడు నేను కింద బ్లర్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఒక బ్లర్ని అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది అంటే, అంతగా బ్లర్ అయ్యలేదు అని మీకు అనిపించవచ్చు. నేను మొత్తం అడ్జస్ట్ చేసి మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూసాను అనుకో, కంప్లీట్లీ ప్రొఫెషనల్ టైప్ బ్లర్ యాడ్ అయిపోయింది మన ఫోటో బ్యాక్గ్రౌండ్కి. సో ఇంక్లూడింగ్ నా చెయ్యి కింద కూడా నాకు బ్లర్ అయితే కావడం జరిగింది. సో నేను వేరే బ్లర్ ఎఫెక్ట్ కూడా యాడ్ చేసుకొని చూపిస్తాను మీకు, ఇది కూడా క్లియర్గా ఉంటుంది. సో ఇక్కడ చూడవచ్చు మొత్తం కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ అయితే బ్లర్ అయిపోయింది. ఈ విధంగా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లర్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ అయితే నాకు కంప్లీట్గా నచ్చింది. ఈ యాప్ మీకు కూడా నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. సో ఈ యాప్ మీకు నచ్చినట్లయితే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి కామెంట్స్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పాటు ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది, ఈ వీడియోస్ గురించి కూడా అందరికీ తెలుస్తుంది. వాళ్ళని కూడా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పండి. మీరు కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కలో వచ్చిన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి పైన ఆల్ అనే ఒక ఆప్షన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్లో నేను ఇలాంటి మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు ఫస్ట్గా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా ఏం చేస్తారంటే, మీరు డిస్క్రిప్షన్లో ఉన్న యాప్ లింక్ని అయితే క్లిక్ చేసి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో మరో వీడియోలో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ రఘు సైనింగ్ ఆఫ్. గుడ్ బై, టేక్ కేర్. We'll be right back.